విధానము అంటే గత ప్రభుత్వం అద్భుతం చేసింది, ఇక పెద్ద కొడుకు అటుకులే బుక్కిండో అంబలే దాగిండు, ఏం చేసిండు భరత్? అటుకులే బుక్కిండో ఏం చేసిండో, ఈ కొడుకు మంచిగానే ఉన్నాడు. కానీ ఇప్పుడు మన నెత్తి మీద లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి పెట్టిండు, దానికి కేవలం వడ్డీ కట్టడానికే, కేవలం మిత్తి కట్టడానికే 62,000 కోట్ల రూపాయలు కావాలి సంవత్సరానికి. సంవత్సరానికి 62,000 కోట్ల రూపాయలు కోన్లీ మిత్తి కట్టడానికి, వడ్డీ కట్టడానికి కావాలంటే ఎంత దుర్మార్గమైనటువంటి పని చేసిండో మనం అర్థం చేసుకోవాలి. ఇక మరొకటి ఏంటంటే, ఇక్కడ హైదరాబాద్తో పాటు, హైదరాబాద్ సరౌండింగ్ ఏరియాతో పాటు తెలంగాణ వ్యాప్తంగా 8,00,000 కోట్ల రూపాయల భూముల్ని కొల్లగొట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి నేతలు, వాళ్ళ అనుచరులు, వాళ్ళ కథా కార్యక్రమం అంతా కూడా నడిచింది అని చెప్పేసి పూర్తిగా విషయాలన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. ఇంకా తవ్వుతూ ఉన్నాం, తీర్మాన్ మళ్ళీ కూడా దానిపైన దృష్టి పెట్టిండు. ఏంది అసలు యాక్చువల్గా ఈ దొంగలు చేసినటువంటి కథ ఏందని చెప్పేసి తీర్మాన్ మళ్ళీ కూడా దృష్టి పెట్టిండు. అవన్నీ కూడా తవ్వుతూ ఉన్నాం. మేము తవ్వడంతో పాటు ఇంకా చాలామంది కూడా అంటే ఒక దాని మీద అధ్యయనం జరుగుతూ ఉంది. అయితే ఇప్పటి వరకు దాదాపు 8,00,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి భూములని ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నేతలు, తర్వాత వాళ్ళ ఎమ్మెల్యేలు, మంత్రులు, వాళ్ళ అనుయాయులు కొట్టేసినట్టుగా క్లియర్గా స్పష్టంగా నివేదికలు వస్తూ ఉన్నాయి. అంటే ఏం జరిగింది అంటే ప్రభుత్వం ఎందుకు మారాలని కోరుకున్నారు? ప్రజలను ఎంత అరిగోస పెట్టినరు? ఈ అరిగోస పెట్టినటువంటి దొంగలు మంచి చేస్తున్న అనే పేరుతోటి మొత్తం నాశనం చేసి పడేసి ఇక్కడ నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నారు, అక్కడ రైతులతో ఆడుకున్నారు, అక్కడ ఉద్యోగులతో ఆడుకున్నారు, సబ్బండ తెలంగాణ సమాజంతో ఆడుకొని మొత్తం నాశనం చేసి ఇవాళ మేము మంచి చేసినాం, పీకి వేసినాం అని చెప్పి చెప్తే ఎవట నమ్ముతారు? అంటే మేము మంచి చేసినటువంటి చెప్పేటువంటి ప్రయత్నం చేసినారు, కానీ ప్రజలు గమనించినారు, ప్రజలు ఎప్పుడు కూడా తెలంగాణ సమాజం చాలా చైతన్యవంతమైంది, నిరుద్యోగులు మొత్తం రోడ్డు మీదకి వచ్చినారు, అరే కొడుకుల్లారా మేము 10 సంవత్సరాల నుంచి యూనివర్సిటీల్లో, తర్వాత ఇక్కడ సిటీల్లో అక్కడ చదువుకొని మేము కష్టపడతా ఉంటే తిన్నామో తినమో తినలేదో ఏం చేసినామో ఏం చేయాలో అర్థం కాక మా పరిస్థితి ఇట్లా ఉంటే కొడుకుల్లారా మీరు మేస్తూ ఇట్లా చేస్తారా, మా జీవితాలు నాగం చేస్తారా, మమ్మల్ని నిరుద్యోగులుగా నిలబెడతారా అని చెప్పేసి నిరుద్యోగులంతా ఊరుబాట పట్టినరు. ఊరుబాట పట్టి ఏం చేసినారు? ఈ దొంగల కథలన్నీ కూడా క్లియర్గా ప్రజలకు, తల్లిదండ్రులకు, చుట్టుపక్కల వాళ్లకు, ఊర్లో వాళ్లకు అందరికీ తెలియజెప్పినరు, చైతన్యం చేసినరు. అరే మనకు అన్యాయం చేస్తుండ్రా బాబువాడు, వాడు రైతు బంధు పేరుతోటి, ఆ బంధు పేరుతోటి 600,00,000 కోట్ల రూపాయలు ఎవరికి ఇస్తా ఉన్నారు అంటే అక్కడ బడాబాబులకు ఇస్తా ఉన్నారు. 100 ఎకరాలు 1,000 ఎకరాలు ఉన్నటువంటి మల్లారెడ్డి లాంటి బడాబాబులకు ఇస్తా ఉన్నారు తప్ప మనకు అన్యాయం చేస్తూ ఉన్నారని చెప్పేసి క్లియర్గా తెలియజెప్పినరు. కాబట్టి తెలంగాణ సమాజం ఇంకా కూడా అంటే ఒకవేళ మూడోసారి తప్పిదారి ఒకవేళ ఇదేమైనా జరిగి ఉండింటే ఇంకా ప్రమాదంలోకి మొత్తం కూడా వెళ్ళిపోయేది తెలంగాణ సమాజం. కాబట్టి దాన్ని జాగ్రత్తగా ఇప్పుడు మళ్ళీ పునర్నిర్మించుకోవాల్సిన అవసరం, తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మించుకోవాల్సిన అవసరం ఇప్పుడు వచ్చింది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, జాగరూకతతో ఉండాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు 100% ఉన్నది ఉన్నట్టుగా బడ్జెట్ ప్రవేశపెట్టండి, ఏవి కూడా ఏది ఆడంబరాలకు కథ ఇవన్నీ కూడా లంగకథలు మనకొద్దు. ఎట్టి పరిస్థితుల్లో గత ప్రభుత్వం చేసింది ఏదైతే ఉందో, చెప్పింది ఒకటి చేసింది ఒకటి ఉంది, అలాంటిది కాదు, ఉన్నది ఉన్నట్టుగా చెప్తామని చెప్పేసి ముఖ్యమంత్రి అంటా ఉన్నాడు. మంత్రులు కూడా క్లియర్గా అంటే ఏ శాఖ పైన ఆ శాఖ ఉన్నటువంటి మంత్రులు కూడా సమర్థులుగా ఉన్నారు. కాబట్టి వాళ్ళు వాళ్ళ కార్యాచరణ రూపొందిస్తూ ఉన్నారు, ఏ శాఖకు సంబంధించి ఏమేమి అవకతవకలు జరుగుతూ ఉన్నాయి, జరిగినాయి గతంలో జరిగినాయి, ఇప్పుడు జరగకుండా చూసుకోవాలి, తర్వాత ఎట్లా మనం గాడిన పెట్టాలి, ఆయా శాఖలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లా ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనేటువంటి ఉద్దేశంతో మంత్రులందరూ కూడా వెళ్తూ ఉన్నారు. అంటే ఇటువంటి ప్రభుత్వం కావాలని చెప్పేసి తెలంగాణ ప్రజలు భావించినారు. అయితే భావించి 6 గ్యారంటీలకు అంటే 6 గ్యారంటీలు, తర్వాత అక్కడ అంటే ప్రభుత్వాన్ని మార్చాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఉన్నటువంటి ప్రజలు 100% మార్చేసిండ్రు. ఇక మీ ఇప్పుడు చెప్తా ఉన్నారు ఇక ఏదో జరిగిపోయింది, తర్వాత 2% ఓట్లు ఏవో ఎక్కువ వచ్చినాయి అంటే 2% కాదురా బాబు, 2 ఓట్లు ఎక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినట్టే లెక్క. అప్పుడు టీఆర్ఎస్ పార్టీకి 2014 టీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వచ్చినటువంటి సీట్లు ఎన్ని? 63 సీట్లు. మరి దానికి ఇప్పుడు ఏదో మేము అదే గొప్ప అప్పుడు ప్రభుత్వం నడవలేదా, నడిపించలేదా, ఏమైనా కొనుగోలు చేసిండ్రా? కాబట్టి ఇటువంటి లంగమాటలన్నీ మానేసి తర్వాత ఇంకా నేను అది చేస్తా అని చెప్పి చావును. కానీ నిన్న అది మొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ గారు చెప్పినట్టుగా సౌద పత్రం అని చెప్పేసినట్టుగా, సౌద అంటే దినుసులు, అంటే మనము అంటే కొంత ఒక ఆఫీసర్ చెప్పినట్టు
అయితే దినుసులు ఉంటాయి కదా, అంటే ఇప్పుడు మనం కొట్టుకెళ్తాం కదా, కిరాణా కొట్టుకెళ్తాం కదా, కిరాణా షాప్కి వెళ్ళి కొనుక్కునేటువంటి దినుసులు ఉంటాయి కదా, ఏదో ఉప్పులు పప్పులు బెల్లాలు ఇట్లా, దేని దేనికి ఎంత ఖర్చు పెట్టినావు చెప్పురా బాబు అని చెప్పేసి పొన్నం ప్రభాకర్ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ చెప్పినటువంటి మాట. కాబట్టి ఈ కథలన్నీ కూడా, వాళ్ళు చేసినటువంటి మోసాలన్నీ కూడా, గత ప్రభుత్వం చేసినటువంటి మోసాలన్నీ కూడా బయట పెట్టాల్సిన అవసరం ఉన్నది. ప్రజలని మళ్ళీ అంటే ఆ విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం 100% ఉంది. వీటితో పాటు మనం ఇచ్చినటువంటి హామీలు ఏంటి, తర్వాత వాటి అమలు ఏంటి అనే విషయం పైన 100% ఫోకస్ పెడతా ఉంది ఈ ప్రభుత్వం. కొంతమంది అంటున్నారు ఇక ఈ నెల కూడా ఇప్పుడు కనీసం ఇప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల కూడా కాలే, అప్పుడేమో 5 ఏళ్ళైనా 8 ఏళ్ళైనా 7 ఏళ్ళైనా కానీ పసికూన తెలంగాణ గట్లంటారా గిట్లంటారా, ఇప్పుడే అభివృద్ధి అవుతుందా, ఇవన్నీ లంగ కథలు చెప్పిండ్రు. ఇప్పుడు నెల కూడా కాలేదు, అదేమైంది ఇదేమైంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. 100% చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది ప్రభుత్వం అనేటువంటిది క్లియర్గా సంకేతాలు కూడా వస్తూ ఉన్నాయి. ఎందుకంటే మంత్రులందరూ కూడా మొత్తం అన్ని చోట్ల వెళ్ళిపోతూ ఉన్నారు, తర్వాత ముఖ్యమంత్రి కూడా చిత్తశుద్ధితో పనిచేస్తున్నటువంటి పరిస్థితి 100% కనిపిస్తూ ఉంది.